2022-2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభలో శాసనసభ బయట నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు భారత రాజ్యాంగం ఏం చెప్పింది గతంలో వివిధ సందర్భాల్లో కదా సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు సభ్యులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ఆయా కోర్టులు సభ్యుల గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. వీటిని వేటిని గమనంలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్యూయల్ వైఖరిని అవలంబిస్తారు. ఒకటి, ఈ సమావేశాలు గత సమావేశాలకి కంటిన్యూటీగా జరుగుతున్నాయి. గత శాసనసభ సమావేశాలు ప్రోరో కాలేజ్ కాబట్టి గవర్నర్ గారిని పిలిచి ఉమ్మడి శాసనసభ శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెబుతూనే నిన్న శాసనసభలో జరిగినటువంటి విషయాలు మీకు తెలియని కావు, మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయాలనుకుంటాం. ఒకవేళ సభ పోయిన అక్టోబర్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సభనే ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నట్లయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ గాని సభ్యులు తమ అభ్యంతరాలను గాని ఏ నిమిషమైనా వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే ఇది కొత్త సమావేశం కాదు, మీరు చెప్పినట్టు ఇది బడ్జెట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం కాదు, గవర్నర్ సమావేశం కాదు, గవర్నర్ గారి స్పీచ్ లేదు, బడ్జెట్ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి సమావేశం కాదు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కోసం వచ్చిన ప్రత్యేక సమావేశాలు కావు అని అంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. పోయిన శాసనసభ ఏదైతే అక్టోబర్ 8వ తారీఖు నాడు ఆగిపోయిందో దాన్ని మేము ప్రొరోగ్ చేయట్లేదు, ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రీవియస్ మీటింగ్స్ ఓన్లీ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు. సరే అంటే మేము ఎప్పుడైనా అభ్యంతరం లేవని ఎత్తవచ్చు, ఎప్పుడైనా మాకు మాట్లాడేందుకు అవకాశం ఏమని మేము అడగవచ్చు. నిన్న సభలో జరిగింది కూడా అదే, స్పీకర్ గారు బడ్జెట్ ప్రసంగం చేయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి అవకాశం ఇస్తామని ప్రకటన చేయగానే మేము స్పీకర్ గారి దృష్టికి కొన్ని విషయాలు తెలిసి ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మా అభ్యంతరాలు వినండి అని మేము మామా స్థానాలలో లేచి నిల్చున్నాం. స్పీకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. సభలో సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చోవడం తప్పైతే చాలా మంది లేచి నిల్చున్నారు. నిన్న బీజేపీ ముగ్గురే కాదు, కాంగ్రెస్ వాళ్ళు 5 కూడా లేచి నిల్చున్నారు. సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చుంటే సస్పెండ్ చేయడం న్యాయమైతే సభాపతికి పార్టీ లేవు పక్షపాతం లేదనుకుంటే బీజేపీలోని ముగ్గురిని కాదు కాంగ్రెస్ వాళ్ళు 5 కూడా సస్పెండ్ చేసేది ఉంటే మేమన్నా మా స్థానాలలో 3వ వరుసలో నిల్చొని ఉన్నాం. కాంగ్రెస్ సభ్యులు బట్టి విక్రమార్క గారి స్థానం మొదటి వరుసలో బట్టి విక్రమార్క గారు నిల్చుంటే ఆయన చుట్టూ 5 సభ్యులు వచ్చి ఫస్ట్ రో లో నిల్చున్నారు. వాళ్ళు లేచి నిల్చుంటే సభకు అంతరాయం కానప్పుడు బీజేపీ వాళ్ళు లేచి నిల్చుని వాళ్ళ జాగ్రత్త వాళ్ళే ఉంటే సభకు అంతరాయం ఎంత జరిగిందో ఒకసారి స్పీకర్ సమాధానం చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చిండ్రు, రఘునందన్ రావు రాజేందర్ స్లోగన్స్ ఇవ్వలేదు. మేము సభా మర్యాదను పాటిస్తూ మామూలు స్థానాలలోనే నిల్చున్నాం. స్లోగన్స్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మొదటి లైన్ ఉంటే సస్పెండ్ గారు, మౌనంగా మాజాగారు లేకుంటే రఘునందన్ రావు రాజేందర్ సస్పెండ్ అవుతాడు. ఇది పక్షపాతం మౌనం కాదా స్పీకర్ గారు చెప్పాలి. పోనీ స్పీకర్ గారికి ఇంకా వేరే డౌట్లు ఉన్నాయి, నల్ల కండువాలు వేసుకోవడమే తప్పు లేదా కండువాలు వేసుకోవడమే తప్పు? టిఆర్ఎస్ వాళ్ళు గులాబీ కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 3 రంగుల కండువా వేసుకున్నారు, బీజేపీ వాళ్ళు నల్ల కండువా వేసుకున్నారు. కండువా వేసుకోవడమే తప్పు అయితే నేను అందరూ ఏదో కండువా వేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు? నల్ల కండువా వేసుకోవద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? షెడ్యూల్ అండ్ కవర్ రాసినటువంటి రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ లో ఉందా? సభ సాంప్రదాయాలలో ఉందా? నల్ల కండువా వేసుకున్నందుకు రఘునందన్ రావు ఈటల రాజేందర్ సస్పెండ్ చేసిరా? కండువా వేసుకున్నందుకు వేసిరా? మౌనంగా లేచి నిల్చొని నిల్చనైతే సస్పెండ్ చేసిరా? అసలు మీ పక్షపాత బుద్ధి ఏంది స్పీకర్ గారు? ఒక్కసారి సమాజానికి సమాధానం చెప్పమని చెప్పి స్పీకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. కండువా ఉంటే తప్పైతే అందరికీ కండువాలు ఉన్నాయి, నిలబడడం తప్పైతే మాతో పాటు ఇద్దరు కూడా నిలబడ్డారు.
తప్పైతే కాంగ్రెస్ కూడా స్లోగన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏం కనబడతా ఉంది సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతితో భారతీయ జనతా పార్టీ సభ్యులు లేకుండా సభని నడుపుకోవాలని ముందస్తు ప్లాన్ చేసుకొని వచ్చి ప్రిపరేటరీ మీటింగ్ నాట్ ఫర్ బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద బీజేపీ బడ్జెట్ ఎట్లా ప్రజెంట్ చేయాలని చదువుకొని రాలేదు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు బీజేపీ లేకుండా సభని ఎట్లా నడపాలనే దానికి చట్టాలు చదువుకొని వచ్చారు వారు చెప్పిన చట్టాలు ఏం చెప్పినా ఒకసారి వారికే గుర్తు చేస్తారు హరీష్ రావు గారు బడ్జెట్ సమావేశం నడిపిస్తా ఉన్నారు స్పీచ్ ఇస్తా ఉన్నారు ఇంత లోపల ముఖ్యమంత్రి గారు ఇట్లా పిలిచినారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు అనే గౌరవ మంత్రి గారు పోయి ముఖ్యమంత్రి గారు పక్క చైర్లో కూర్చున్నారు పది నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి గారు కాగితం ఇంకా తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఇచ్చారు వారు స్వహస్తాలతో దస్తూరికి రాసి ముఖ్యమంత్రి గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఒక కాగితం ఇచ్చారు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కాగితం ట్రాన్స్ఫర్ కాగానే స్పీకర్ గారు హరీష్ గారు కూర్చోమని చెప్పారు హరీష్ గారు చెప్పలేదు సభ డిజార్డర్ లో ఉంది నేను చదవలేనని చెప్పలే పోనీ స్పీకర్ గారు అన్న రాజాసింగ్ గారు మీరు ఎక్కువ అరుస్తా ఉన్నారు మీరు కూర్చోండి అని చెప్పలేదు కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారికి బట్టి గారు మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ని తర్వాత మాట్లాడతా మీరు మీ స్థానాలలో కూర్చోండి అని హెచ్చరిక జారీ చేయలేదు లేదు మీరు ఇట్లే గందరగోళం చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మరి వార్నింగ్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నంతసేపు తలకి ఇండికేసుకునే ఉన్నారు స్పీకర్ గారు వింటున్నారో వింటలేరో అర్థం కాలేదు మాకు వారు కాగితాలు చూస్తున్నారో నిద్రపోతున్నారో అర్థం కాలేదు మీరు మాట్లాడే వారికి వినబడుతుందో వినబడుతుందో అర్థం కావట్లేదు అందుకని అప్పుడు రాజాసింగ్ గారు తన స్థానంలో వచ్చి ఒక నాలుగు అడుగులు ముందుకు పోయి కొంచెం గట్టిగా చెప్తా పెద్ద భాగం సరిగా వినబడుతుందో లేదో అన్న ఉద్దేశంతో నాలుగు అడుగులు ముందుకు పోయింది అంటే స్పీకర్ గారు చైతన్యం వచ్చేసింది సభను ఆపేసిండ్రు హి హస్ నాట్ నేమ్డ్ us ఏ సభ ప్రొసీడింగ్స్ రూల్స్ లో నిన్న ముఖ్యమంత్రి గారు రాసిచ్చిండ్రో తలసాని శ్రీనివాస యాదవ్ గారు చదివిండ్రో అది ఎంత అంటే రూల్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో ఏం చెప్తున్నారు వారు అంటే 340వ నిబంధన సబ్ క్లాస్ 1 మమ్మల్ని సస్పెండ్ చేస్తూ తలసాని శ్రీనివాస యాదవ్ గారు సభలో చదివిన సెక్షన్ 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది 340 సబ్ క్లాస్ 1 అంటే ద స్పీకర్ ఇఫ్ హి డీమ్స్ ఇట్ నెససరీ నేమ్ ఏ మెంబర్ who disregards the authority of the chair or abuses the rules of the house by persistently and willfully obstructing the business thereof ఉద్దేశపూర్వకంగా ఏ సభ్యుడైనా పదే పదే సభా వ్యవహారాలకి అంతరాయం కలిగించినట్లయితే శాసన సభాపతి వారి పేరు చెప్పి చెప్పాల్సి ఉంటుంది అసలు శాసన సభాపతి గారు ఎవరి పేరు చెప్పలేదు ఎవరు సభను అంతరాయం చేస్తున్నారు అనేటువంటి చర్చనే లేదు అక్కడ రాజాసింగ్ గారు మీరు అడగలు చేస్తా ఉన్నారు మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పలేదు కాంగ్రెస్ సభ్యుల పేరు తీసుకోలేదు ఏ సభ్యుని పేరు కూడా స్పీకర్ గారు సభకు అంతరాయం చేస్తున్నారని పలకలేదు 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే స్పీకర్ నోట్లో నుంచి ముందు ఆ పేర్లు రావాలి ఏ పేర్లు ఎవరు సభకు అంతరాయం కలిగిస్తున్నారనే పేర్లని స్పీకర్ ముందు చెప్తే అప్పుడు సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది 340 సబ్ క్లాస్ 2 అంటే ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ స్పీకర్ ఎవరి పేర్లనైతే ఉచ్చరిస్తారో ద స్పీకర్ షెల్ అనే మోషన్ బీయింగ్ మేడ్ స్పీకర్ చెప్పిన పేర్లకు సంబంధించి గౌరవ మంత్రి వర్యులు ఎవరైనా మోషన్ మూవ్ చేస్తే అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది నేను అడుగుతున్న అధ్యక్ష నువ్వు మా పేర్లు వరకలేదు 340 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది ఇఫ్ యూ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ద స్పీకర్ నేనంటున్న స్పీకర్ గారు అసలు మౌన గురిలా ఉన్నారు స్పీకర్ గారు మా పేర్లే చెప్పలేదు 340 సబ్ క్లాస్ 2 చెప్పింది ఏంది స్పీకర్ చెప్పిన పేర్లను మాత్రమే సస్పెండ్ చేయమని చెప్పి తీర్మానం పూజ చేయాలి స్పీకర్ పేర్లు చెప్పలేదు మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు స్పీకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారి అనుసరణలో సమావేశం ప్రారంభమయ్యే కంటే ముందే ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు స్పీకర్ గారు అందరూ కూర్చొని బదులుకొని బీజేపీ ఏమి చేసినా మనం వాళ్ళని ఈరోజు సభ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది వాళ్ళ దురుద్దేశం రైట్ మీకు విచక్షణ అధికారం ఉంది సభాపతిగా స్పీకర్ గా అన్ని పార్టీల
సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత మీకుందని మేము అనుకున్నాం. మీరు కాపాడటం కంటే కాలరాత్రికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. మీరు మా గొంతు నొక్కడం వల్ల ఏదో బీఆర్ఎస్ పార్టీకో అధికార పక్షాలకో లాభం చేస్తున్నామని మీరు అనుకుంటే స్పీకర్ గారు అది ప్రజాస్వామ్యానికి మచ్చ. మీ కుర్చీ గల గౌరవం పెంచాలి అధ్యక్ష. మీ కుర్చీ గౌరవం పెరగాలంటే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ అది చేయక పాలక పక్షం బాగుండాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని శాసనసభాపతిగా ఉన్నటువంటి మీరు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఏ పుస్తకం చదివినా, భారత రాజ్యాంగం చదివినా, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదివినా, షెటర్ అండ్ కౌల్ ప్రాక్టీసెస్ చదివినా, లేదా అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదివినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేది అది జర్నలిస్ట్ స్మితులకైనా ఎమ్మెల్యేలకైనా గౌరవ సర్పంచులకైనా జిల్లా పరిషత్ మీటింగ్ అయితే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా లేచి నిల్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ దేశంలో భారత రాజ్యాంగం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం నిరసన తెలియజేయడం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు. సభ్యులుగా మా ప్రజాస్వామిక హక్కును మీరు గాల రాస్తున్నారు స్పీకర్ గారు. ఈ మంచి పద్ధతి గారు సరే మీకు విచక్షణాధికారం ఉంది సమ మీది మీరు సస్పెండ్ చేసింది. నేను అడిగిన ఒక సభ్యులుగా చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా ఒక వకీలుగా మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత సభా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను రాతపూర్వకంగా సెక్రటరీ టు ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాతపూర్వకంగా ఒక ఉత్తరం పంపిన. సార్ స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్ చేసిన బైక్ లో చదివేసిండు. అదేదో సార్ రాతపూర్వకంగా చేయండి సార్. ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిండు, ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండు, మేము చేసిన తప్పేంది, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రొసీడింగ్ జడ్జిమెంట్ ఏదో ఒకటి మాకు తీయండి సార్ అని అడిగింది. ఎందుకంటే వకీల కానుని ఏం చెప్తుందంటే ఆఖరికి ఎవరైనా ఉరి తీసేటప్పుడు కూడా బాబు నేను ఉరి తీస్తాను రేపు పొద్దుగాల నీకు ఏమైనా చివరి కోరుకుంటే చెప్పుకోరు బాబు అని అడుగుతారు. గట్లే మా నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి మేము గౌరవ శాసనసభ్యులుగా లక్షలాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభకు వచ్చిన వ్యక్తులుగా స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమైనా ఉంటే మాకు కాపీ ఇయ్యేది సార్. దీనికి భాగంగా ఈ దేశంలో ఇంకొక వ్యవస్థ నడుస్తుంది. శాసన వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, మీడియా ఫెయిల్ అయినప్పుడు, ఇతర రంగాలని చూపించలేకపోయినప్పుడు అన్యగా శరణం నాస్తే పోవలసినటువంటి ఇంకో ఎస్టేట్ న్యాయ వ్యవస్థ ఉంటుంది. అడిగి పోతాం సార్, అడిగి పోతే నేను అసలు ఎవరు సస్పెండ్ చేసిరా బాబు గాయడం పట్టరా అని అడుగుతాడు మా జడ్జి. అందుకని మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేసిరు, ఎందుకు సస్పెండ్ చేసిరు, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిరు, ఎన్ని రోజుల కోసం సస్పెండ్ చేసిరు, జర కాయదం చేయరు సార్ అని దరఖాస్తు పెట్టారు. ఎవరికి గౌరవ శాసనసభలో ఉండేటువంటి సెక్రటరీ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి నేను పెట్టుకున్నాను. ఎంతసేపు పడుతుందన్న తలసాని గారు ఎంతసేపు చదివినా మమ్మల్ని సస్పెండ్ చేస్తామని పట్టుమని 3 నిమిషాలు చదివిండి. ఏమని శాసనసభ వ్యవహారాల రూల్స్ 340 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 కింద రాజా సింగ్, మాధవరెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ అనే 3 సభ్యులని ఈ సెషన్ ముగిసేంత వరకు బహిష్కరిస్తాం అన్నాడు. తీపు కొడితే రాస్తే 3 లైన్లు అయితే బాగా ఓపికగా ఒక్కొక్క అక్షరం రాస్తే 3 గంటలు రాయొచ్చు అన్నారు. మమ్మల్ని సస్పెండ్ పొద్దుగాల 11:30 చేస్తే నేను మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరం పంపించి రాతపూర్వకంగా అడిగాను, అయ్యా దయగల ధర్మ ప్రభువులారా మమ్మల్ని సస్పెండ్ చేసిరు కదా, పక్కనే కోర్టు ఉంటుంది మూసి కవతల జర పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చా, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిరో కారణాలు తెలుపుతూ కాపీ ఇవ్వని అడిగి ఇవ్వడానికి ఇష్టపడలేదు. పోనీ నేను కాగితం ఇచ్చిన కదా రిసీవ్డ్ కాపీ ఇవ్వండి అంటా, అది కూడా ఇచ్చిన సిద్ధపడలేదు. జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుంది అంటారు, జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుంది ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడిగాను సెక్రటరీ గారు. 3 లైన్ల కాగితం ఇచ్చేటందు 3 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తూ 3 లైన్ల కాగితం ఇచ్చేటందు 4 రోజులు పడుతుంది అని చెప్పింది సెక్రటరీ. ఎన్ని రోజులైనా 3 లైన్లు రాసేటందుకు శాసనసభకి 4 రోజులు పడుతుంది అని చెప్పింది. గజేంద్ర సార్ అంటే మంగళవారం సెలవు, బుధవారం మీరు ఇచ్చిన దరఖాస్తుని తీసుకుపోయి నేను స్పీకర్ ముందు పెట్టాలి, స్పీకర్ దానికి అనుమతి ఇవ్వాలి, ప్రపంచం అంతా చూసినప్పుడేమో మమ్మల్ని సస్పెండ్ చేయవచ్చు, ఎందుకు సస్పెండ్ చేసిందో కార్యం చేయాలంటే స్పీకర్ అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ సార్ బీఎస్సీ అయిపోయినాక పోయి సమావేశంలో పర్మిషన్ తీసుకోలేదు అని అడిగినాం. లేదు లేదు ఐ అప్రోచ్ హిమ్ అని మెన్షన్ బుధవారం పోతారట, స్పీకర్ పర్మిషన్ ఇవ్వాలంట,
ఇచ్చినాక వీళ్ళు శాసనసభ రికార్డు తెచ్చుకొని చూస్తారట. చూసిందంటే ఉందో పరిశీలించి దాన్ని స్క్రూటినీ చేసి రాసి మళ్ళీ సంతకం పెట్టుకొని స్పీకర్ దగ్గరికి పంపుతారట. ఇదన్నీ చేసినందుకు వాళ్ళకి పట్టే సమయం 4 రోజులు పట్టేది. మీరు శుక్రవారం సాయంత్రం కనబడి ఉంది అని చెప్పి సభ స్టార్ట్ అయింది సోమవారం, లెల్లైంది సోమవారం పొద్దున 11:35కి, 3 లైన్లు ఆర్డర్ ఇచ్చినందుకు శుక్రవారం పొద్దుకే దాకా రమ్మన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే శని ఆదివారం హైకోర్టు పనిచేయండి, శుక్రవారం అంటే ఈ వారం మొత్తం అయిపోయింది, నేను పోయి సోమవారం మీద దరఖాస్తు చేయాలి కోర్టులో, మంగళవారం నాడు సాయంత్రం వీళ్ళు సభను మూసేస్తాను. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ నా చేయకు వచ్చేసరికి సభ ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇచ్చేది. ఇక ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, మీడియా మిత్రులు ఆలోచించాల్సింది. పారదర్శక ప్రభుత్వం, 120% గొప్ప ప్రభుత్వం, భారతదేశంలోనే అభ్యుదయ భావాలతో నడుస్తున్న ప్రభుత్వం, అందరికంటే అగ్రగామి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం, కాలంతో పోటీ పడుతున్న ప్రభుత్వం, కంప్యూటర్లతో పోటీ పడుతున్న ప్రభుత్వం, అమెజాన్లు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్లు, సుందర్ పిచ్చయ్యలు అందరూ హైదరాబాద్ లో పుట్టినటువంటి ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో, ఇంత పెద్ద భాగ్యనగరంలో, ఇన్ని కంప్యూటర్లు ఇన్ని కంపెనీలు పనిచేస్తున్న రాష్ట్ర శాసనసభలో 3 లైన్ల ఉత్తర్వులు ఇచ్చేటందుకు 4 రోజులు పడుతుంది. అయ్యా గౌరవ ఐటీ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ కంప్యూటర్లు ఎందుకు మూగబోతున్నాయి? మమ్మల్ని సస్పెండ్ చేసిన ఆర్డర్ ని రాతపూర్వకంగా ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏదో చెప్పాలి. పారదర్శకత అంటే ఇదేనా? నేను అడుగుతున్న మీరు చెప్తారు కదా, మా ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం, బడ్జెట్ మాట్లాడుతుంది అనుస్తారా, సభ్యులకి సభ్యత లేదా అన్నాడు మంత్రి. నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన లాంటి పేరు తీసుకుని నేను నన్ను నేను కించపరచదలుచుకోలేదు. ఎందుకంటే ఒక 4 ఏళ్ళు ఇంకొకో 4 ఏళ్ళు కాకపోతే 8 ఏళ్ళు ఇంకొకో అలా మంత్రి నిన్న బడ్జెట్ పెట్టిన మంత్రి. ఎందుకంటే బడ్జెట్ అసెంబ్లీలో నడుస్తుంటే బడ్జెట్ కాగితాలు తెచ్చినోడు ఎవరు? నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన. బల్లాలు ఎక్కినోడు ఎవరు? నిన్న బడ్జెట్ చదివిన ఆయన. జనంత పొడి ఎక్కువ ఉన్నా కానీ బల్లలు దీనికి నలుగురు 2 లేదా దాటుకుంటా తింటినోడు నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన. గవర్నర్ కూర్చుని తల్లిన ఆయన నిన్న బడ్జెట్ చదివిన ఆయన్ని నాయనత్వ సిద్ధులు చెప్తున్నాడు. మా జాగ్రత్త మేము తెలుసుంటే తప్పైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభకి, తెలంగాణ శాసనసభకి ఏమన్నా రూల్స్ మారిస్తే ఏ రూల్ మార్చిందో చెప్పు. గతంలో ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు బడ్జెట్ కాగితాలు చెప్పింది నిన్నటి ఆర్థిక మంత్రి, బల్లలెక్కింది నిన్నటి ఆర్థిక మంత్రి, ఇసిరి కొట్టింది నిన్నటి ఆర్థిక మంత్రి, గవర్నర్ కూర్చుని దన్నింది నిన్నటి ఆర్థిక మంత్రి, అసెంబ్లీ కాంపౌండ్ లో మీడియా పాయింట్ లో సహచర ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు చేయించింది నిన్నటి ఆర్థిక మంత్రి. గాయత్రి మాట్లాడడం చెప్తలేదు కదా. ఇంకో మాట చెప్పండి, శుద్ధులు బాగా చెప్తాడు. రాజ్యసభలో 12 మందిని సస్పెండ్ చేయలేదా అని దీర్ఘాలు తీసింది సార్. అసలు చర్చకి రాజ్యసభలో సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఎన్ని రోజుల తర్వాత సస్పెండ్ చేసిరు? ఎంతకాలం వాళ్ళు సభలో గందరగోళం సృష్టించారు? ఎన్ని రోజులు సభా కార్యక్రమాన్ని అంతరాయం చేసిండ్రు? అక్కడ ఉండేటువంటి చైర్పర్సన్ గారు ఎన్నిసార్లు వాళ్ళని పేరు పెట్టి నిర్వహించిన స్థానాలలో కూర్చోండి అని అప్పీల్ చేసిండ్రు? వాళ్ళు ఒక పార్టీ వల్ల ఒక్కరోజు నిన్ను చేసిరా? సభాపతి అక్కడ 341 కింద వాళ్ళ పేర్లు చెప్పి మీరు దయచేసి మీ కుర్చీలలో కూర్చోండి అని 10 రోజులు చెప్పిన మాట వాస్తవమా కాదా? మీలాగా ఒక పార్టీకి పార్టీనే సస్పెండ్ చేసిరా సభాపతి గారు రాజ్యసభ లోపల? ఇదే టీఆర్ఎస్ గౌరవ పార్లమెంట్ సభ్యులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనవసర వర్తాంతం చేసి 10 రోజులు ప్లే కార్డు పట్టుకొని ఇష్టం ఉన్నంత సేపు స్లోగన్స్ ఇస్తే పార్లమెంట్ స్పీకర్ గారేమో సభ నడుపుతారు. మేము స్లోగన్స్ ఇవ్వకపోతేనే మీరు మమ్మల్ని సభ నుంచి బయటికి గెంటేస్తారు. ఇది డెమోక్రసీ? ఇదేనా మీరు కోరుకుంటున్న రాజ్యాంగం? ఆర్థిక మంత్రి గారు మాట్లాడతారా? ఐటీ మంత్రి గారు చెప్తారా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారా? నేను అడుగుతుంది ఈ సందర్భంగా. ఇందుకనే మీరు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వద్దంటున్నారా? 12 రోజులు మీ పార్లమెంట్ సభ్యులు లోకసభలో గందరగోళం సృష్టిస్తే కూడా నిజాయితీగా సభను నడిపి మీ నిరసన తెలియజేసే హక్కుని కాల రాయకుండా కాపాడింది భారత ప్రభుత్వం అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మీరేం చేసిరు? 12 నిమిషాలు తెలుసు మీరు 12 రోజులు గందరగోళం చేసిరు. ఇగో ఇది మీకు మాకు తేడా. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో సభ్యులకున్న నిరసన తెలియజేసే హక్కును మేము గౌరవిస్తాం. మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం నచ్చలేదు, కొత్త రాజ్యాంగం రావాలి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. అది ప్రగతి భవన్ రాజ్యాంగమా, ప్రజాస్వామిక రాజ్యాంగమా, ఫామ్
రాజ్యాంగమా, కల్వకుంట్ల రాజ్యాంగమా, కిసిడి రాజ్యాంగమా, ఇంకేం పేరు పెడతారో నాకు సంబంధం లేదు. మీరు కోరుకుంటున్న రాజ్యాంగంలో మీకు ఏది నచ్చితే అదే కరెక్ట్ అని మీరు కోరుకుంటున్నారు. అలా దాన్ని నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్నాం. మరో నేను బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించమని అడుగుతున్నాం. సభాపతిగా శాసనసభ్యుల హక్కుల్ని, గౌరవ ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాపాడండి స్పీకర్ గారు అని అడుగుతున్నాం. ఇది కూడా మీకు ఇబ్బంది అయితే ఇంకా మేము చేయాల్సిందేం లేదు అనకూడదు, బట్ అంటున్నారు. కొత్తగా గెలిచిన తొలిసారి శాసనసభకు వచ్చిన కానీ ముఖ్యమంత్రి గారి కంటే గౌరవ ప్రజలనే మాట్లాడుతున్నారు. నిన్న స్పీకర్ గారు ప్రవర్తించినటువంటి తీరు ఒక కీలు బొమ్మలాగా, ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి ఇట్లా, ముఖ్యమంత్రి గారు గుడిమంటే ఇట్లా, ముఖ్యమంత్రి గారు మారుమంటే ఇట్లా, ఇదే పద్ధతి. ఐఎమ్ సారీ టు యూస్ కీలు బొమ్మ అనే పదం మాట్లాడడం మంచిది కాకపోవచ్చు, చేయడం గౌరవిస్తలేదని ఎవరైనా అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ సంబడీ. గౌరవ శాసనసభాపతి గారిని అన్ని రకాలుగా గౌరవించి, అన్ని రకాలుగా సంబోధించి, అన్ని చేసిన తర్వాత కూడా మా రోజున అనన్య రోజునైతే ఈ పదాలు వాడడం మీద నా ముఖ్యమంత్రి వేరే మార్గం లేదనిపిస్తుంది. ఎక్కడైతే మా గౌరవాన్ని మేము కోల్పోతా ఉన్నామో, ఎక్కడైతే మా గొంతులు మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, మా గౌరవ మర్యాదలు మీరు మంట కలపాలనుకుంటున్నారో, ఎక్కడైతే నిరసన తెలిపే మా హక్కుని కారణాలనుకుంటున్నారో, అట్లాంటి తప్పనిసరి పరిస్థితులలో అధ్యక్ష కన్నుండి మీరు చూడలేకపోతే, చెవు నుండి మీరు వినలేకపోతే, ఎవరి సైడలకో మీరు డాన్స్ చేస్తే అధ్యక్ష మిమ్మల్ని కీలు బొమ్మ అనే పదం తప్ప ఇంకేదైనా మంచి పదం ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి అధ్యక్ష, అదే పేరుతో పిలుస్తామని ఈ సందర్భంగా గౌరవ శాసనసభాపతి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు హర్ట్ ద చైర్ ఆఫ్ ద స్పీకర్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద స్పీకర్, నేను ఇందాక చెప్పిన 20 నిమిషాల ముచ్చట్లో మేము చేసింది ఎక్కడైనా తప్పు ఉంటే యూ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ, వి విల్ ఎక్స్ప్లెయిన్. మేము చేసింది ఎక్కడైనా నేరమైతే మమ్మల్ని విలువరు, మేము దాన్ని సంజాయి చేస్తాం. సభ వ్యవహారాల మంత్రి లేడు, ఎవరో ఒక మంత్రి గారితో పెట్టించి అధికారం ముందు పెట్టించింది, అయినా మేము మౌనంగా మీ మాటను గౌరవించి బయటకు వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. నిన్న హరీష్ గారు పెట్టినటువంటి బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ అంటే ఏంటంటే పైసలు ఎట్లా వస్తాయి, పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆదాయం ఎక్కడి, ఖర్చులు ఎక్కడి, రాష్ట్రం వాటా ఎంత, కేంద్రం వాటా ఎంత, కేంద్రం ఎన్ని పైసలు ఇస్తుంది, అప్పులేని, జీఎస్టీ ఎన్ని, రాష్ట్ర పద్దులు ఎన్ని, కేంద్రం వాటాలేని, గ్రాంట్లు ఎన్ని, లోన్లు ఎన్ని చెప్పాలి. దాన్ని చెప్పమంటే కేంద్రం కాలాలను కట్టె పెడుతుంది, బడ్జెట్ లో కలుగుతుందా అంట, అది బడ్జెట్ లెక్క లేదా, కేంద్రం కాలాలను కట్టె పెడుతుంది అని బడ్జెట్ లో కలుగుతారా అంటే రాజకీయ ఉపన్యాసమా బడ్జెట్ ఉపన్యాసమా? శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే ఏంటి, తెలంగాణలో పైసలు వస్తారా శూన్య హస్తాలు ఉన్నాయా, ఇవన్నీ కనుక రాజకీయ ఉపన్యాసాలు. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ ఫెయిర్, ఇఫ్ యువర్ ఫెయిర్ ఎనఫ్, బడ్జెట్ పెట్టడమే నీ ఉద్దేశం అయితే అక్షరాల గురించి మాట్లాడు, అంకెల గురించి మాట్లాడు, మాటల గురించి చెప్పు, ఏం చేస్తామో చెప్పు, ఏం చేయమో చెప్పు, అప్పెంతలో చెప్పు, తలసరి ఆదాయం ఎంతలో చెప్పు, తలసరి అప్పెంత పోస్తున్నామో చెప్పు. కేంద్రం ఏం చేయలేదు, కాళ్ళ పార్లమెంట్ ఆరకు ముందే బిడ్డ చంపేసి ఆంధ్రకి 700 ఇచ్చారు. వాట్ ఇస్ దిస్ హరీష్ రావు, డు యూ ఫీల్ దిస్ ఇస్ ఎ బడ్జెట్ స్పీచ్? మీరు రాజకీయ ఉపన్యాసం చేసేందుకు ఆ వేదికను వాడుతున్నారు. మీకు మమ్మల్ని తిట్టడం, భారతీయ జనతా పార్టీని తిట్టడం, కేంద్రాన్ని తిట్టడమే లక్ష్యంగా మీరు బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మేము అక్కడ ఉంటే మాట్లాడతామని, మీరు మాట్లాడిన దానికి జవాబు ఇస్తామని, సమాజానికి మీ తప్పుల్ని ఎండగడతామని మమ్మల్ని అభ్రంగా బయటకు ఎత్తేయడం బడ్జెట్ స్పీడ్ ఎట్లయితే హరీష్ గారు? ఉన్నాయా 3 పార్టీలు శాసనసభలు, తెలుగుదేశాన్ని మింగిరు, బీఎస్పీని మింగిరు, సిపిఐని మింగిరు, కాంగ్రెస్ సగం మింగిరు, ఉపా మింగిరు సగం కూడా కాదు, బీజేపీ ముగ్గురు ఎదుర్కొనే ధైర్యం లేదు, జవాబు చెప్పే ధైర్యం లేదు, మేము మాట్లాడితే వినే ఓపిక లేదు, ముగ్గురిని మమ్మల్ని ఎత్తి బయట పడేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారు. ఈ ఎవరికి చెప్పిన హరీశన్న నువ్వు బడ్జెట్ దానికి అసెంబ్లీ ఎందుకు, కరెంటు బిల్లు దండుగా ఎందుకు, శాసనసభ నడిస్తే కంటే లక్షలు ఖర్చు ఎందుకు, మధ్యగా ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ ఉన్నో సార్ చెప్తాడు నువ్వు జరుగుతావు, అందరు బల్లలు కొడతారు అయిపోతుంది బడ్జెట్, ఎమ్మెల్యే వాళ్ళు కూడా మీరు వస్తున్నారు కాబట్టి అమ్మటి వస్తారు, లేదా మీకు ఇష్టం లేకపోతే మీరు దాని సలహా పైన వాళ్ళు తెలంగాణ భవన్ వచ్చినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వాళ్ళు దాని అంటే వాళ్ళు దందా లేదా ఉన్న 2 ప్రతిపక్షాలని బయటేసి ఇంకా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దామనుకుంటున్నారు? నిజంగా బడ్జెట్ పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు 20 నుంచి 30 సార్లు విమర్శలు చేసారు, అది మీకు ఏ రకంగా గౌరవిస్తుంది, ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? బడ్జెట్ ని బడ్జెట్ కోణంలో చూపెట్టుకుని అడుగుతున్నాం.
అంకెల గారిని చేయొద్దు అని చెప్తున్నాడు. గతంలో పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు. దాన్ని 3 లక్షలకు ఎందుకు తగ్గించినామో చెప్పు. పోయిన బడ్జెట్ లో 2,30,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానని మాటిచ్చింది. మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పింది. 2,30,000 కోట్ల బడ్జెట్ ని 2,56,000 కోట్ల బడ్జెట్ కి పెంచిన తర్వాత పేదోడి ఇల్లు 5 లక్షలు 3 లక్షలకు ఎందుకు తగ్గిందో చెప్పాలి. ఇవి మేము అడుగుతామని, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని, మీరు ఈ రకంగా బడ్జెట్ ప్రసంగాన్ని కూడా రాజకీయ ఉపన్యాసం చేసుకుని కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే తిరుగుతామనేటువంటి రీతిలో మనం మీరు మాట్లాడితే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము ఖచ్చితంగా మా నిరసనని తెలియజేస్తాం, మా ప్రజాస్వామిక హక్కును కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మీరు మాకు అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా లేదు. ఖచ్చితంగా మేము అసెంబ్లీని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రతిపక్షాలను గౌరవిస్తాం, పాలక పక్షాన్ని కూడా గౌరవిస్తాం. కానీ మీలాగా ఇట్లాంటి తప్పు చేయడం అనేది దురదృష్టకరం. చివరిగా ఒక మాట అన్నా, మహారాష్ట్రలో కూడా ఇట్లా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర అగాడి ప్రభుత్వం అనేటువంటి ఒక కూటమి 12 మంది గౌరవ సభ్యుల్ని 7 కాలం పాటు సస్పెండ్ చేసి, దాని మీద గౌరవ మహారాష్ట్ర శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అటు కింద సుప్రీంకోర్టు 95 జడ్జిమెంట్ ఇచ్చింది. సుమారు కన్వీనికర్ గారు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్వీనికర్ గారు, మహేష్ దినేష్ మహేశ్వరి గారు, సిటీ రవికుమార్ అనేటువంటి 3 జడ్జిలతో ఉండేటువంటి బెంచ్ సుమారు 90 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఎలాబొరేటెడ్గా డిస్కషన్ చేసింది బెంచ్. స్పీకర్ ఏంది, శాసనసభ ఏంది, శాసనసభ వ్యవహారాలు ఎట్టుండాలి, స్పీకర్ ఉండేటువంటి డిస్క్రిప్షన్ ఎట్టుండాలి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ నిర్ణయం తీసుకోకూడదు, స్పీకర్ల నిర్ణయాలు న్యాయ సమీక్షకి గురైతాయా గురికావా అనేటువంటి అంశాల మీద కేటగిరికల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఆ జడ్జిమెంట్ లో పారాగ్రాఫ్ 48, 49, 50లో క్లియర్ గా పారాగ్రాఫ్ నెంబర్ 48, 53, 49, 50 పారాగ్రాఫ్ లలో కేటగిరికల్ చెప్తారు, పవర్ టు ఆర్డర్ విత్డ్రావల్ ఆఫ్ ద మెంబర్. దీంట్లో చాలా స్పష్టంగా ఎలాబొరేటెడ్ గా డిస్కషన్ జరిగిన తర్వాత సభ్యులు నిజంగా సభా మర్యాదలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే వారిని సస్పెండ్ చేయాలంటారు తప్ప అవకాశం ఉంటే ఆ రోజుకు మాత్రమే సస్పెండ్ చేయమన్నారు. ఈ రోజు నేను సభలో గందరగోళం చేస్తే నన్ను ఈ రోజు శాసనసభ కాల పరిమితికి ఈ రోజుకే సస్పెండ్ చేయమన్నారు. బాగా గందరగోళం ఉంచి రెండోసారి కూడా అవకాశం ఇస్తే, రెండో రోజు కూడా మళ్లీ గందరగోళాన్ని చేస్తే అప్పుడు ఆ సెషన్ బట్టి చేయమన్నారు తప్ప అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా నిరసన తెలియజేస్తే సెషన్ రిసెషన్ చేయడం తప్పు. ఖచ్చితంగా ఇట్లాంటి ఆర్డర్ చేయాలంటే భవిష్యత్తులో ఇస్తే మేము సమీక్షిస్తామని కూడా చెప్పారు. దానికోసమే ఇప్పుడు మేము కొద్దిసేపటి క్రితం గౌరవ తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నేను మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి విధి విధానాలు, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్న సందర్భంగా సభలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, స్పీకర్ గారు అవలంబించినటువంటి విధానాల మీద కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మా హక్కులకి, మా గౌరవానికి, మా నిజాయితీకి, మా నిబద్ధతకి భంగం వాటిల్లా చేశారని చెప్పి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మీద మేము ఇప్పుడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ ని కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది. న్యాయస్థానం మీద అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగిన మేము తీర్పు మాకు హక్కులతో వస్తుందని, సభ్యుల హక్కులు గౌరవించబడతాయని, కొన్ని సందర్భాలుగా పాలక పక్షాలు తప్పు చేస్తే న్యాయస్థానం మీద మమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యాం. తర్వాత భారత రాష్ట్రపతి గారు, రాజ్యాంగ సర్వోన్నత అధికారి, ఈ దేశం ప్రథమ పౌరుడు, రాజ్యాంగ పరిరక్షకుడు అయినటువంటి గవర్నర్ రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మేము కోరుకుంటుంది రాజ్యాంగాన్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యాన్ని బతికించమని, తప్పుడు చర్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించండి అని చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో చాలా శాసనసభలలో సస్పెండ్ అయినప్పుడు స్పీకర్లు వివరించినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు వేరే సందర్భాల్లో వేరే జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు గుర్తుండేది, పోయిన టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర శాసనసభలో శ్రీమతి రోజా గారు, నగరీ శాసనసభ్యురాలు గారిని మొత్తం టెన్యూర్ మొత్తం సస్పెండ్ చేసి, అసలు శాసనసభ గేట్ లోపలే కాలు పెట్టడం నేరమని పోలీసుల చేత అరెస్ట్ చేయించి నానా యాగీ చేసినప్పుడు
శ్రీమతి రోజా గారు కూడా సుప్రీం కోర్టు ఆశ్రయించి అప్పుడు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది వారిని సభలోకి రానియమన్నది ఒకటి మీకు ఇష్టం లేకపోతే నిజంగా సభ వ్యవహారాలకు ఆటంకం పరిస్తే సభ సమావేశ మధ్యలో రానియద్దు బట్ షీఈస్ ఎంటైటిల్డ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమిసెస్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పి సుప్రీం కోర్టు రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కేటగిరీ చెప్పింది ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే రేపు నేను గేట్ గారికి వస్తే నువ్వు సస్పెండ్ అయ్యావు నేను గేట్ లోపలికి రానియవు అని ఎవరైనా చెప్తే సార్ సుప్రీంకోర్టు శ్రీమతి రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో గేట్ లోపలికి రాకుండా ఆపేటువంటి అధికారం శాసనసభాధిపతికి లేదు ఏ మెంబర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రిమిసెస్ ఆఫ్ అసెంబ్లీ యు మే డిస్కార్డ్ యువర్ రైట్స్ టు ఎంటర్ ఇన్ టు ద హాల్ శాసనసభ జరిగే ప్రదేశంలోకి రానియకపోవచ్చు మీరు స్పీకర్ గారు బట్ యు కెన్ అలోన్స్ మేము అసెంబ్లీ వరండా లోపలి కానీ ఇతర మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదా తిరిగి స్పీకర్ గారిని కలిసి అయ్యా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు మరొకసారి పునరాలోచించండి అని దండం పెట్టి దరఖాస్తు ఇచ్చడానికి మమ్మల్ని శాసనసభ లోపలికి రానివచ్చు అని చెప్పి రోజా గారి జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అందుకని నిన్న ఏం తప్పు చేసిరో సార్ తెలియదు ఎవరికి లోబడి ఎవరి కన్ను సంఘాలకు లోబడి ఎవరి కన్ను సైన్యాలకు లోబడి నిన్న మీరు మమ్మల్ని సస్పెండ్ చేసిరో తెలియదు కానీ స్పీకర్ గారు మీరు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా చట్టం మాకు అనుమతి ఇచ్చింది గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమ్మల్ని అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టొచ్చు అని చెప్పింది మమ్మల్ని ఇన్ ద సెన్స్ గతంలో కొంతమంది శాసనసభ్యుల విషయం రేపు మేము వస్తాం మిమ్మల్ని కలుస్తాం మా మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ని రివోక్ చేయమని దరఖాస్తు ఇస్తాం దండం పెడతాం వింటే మంచిది కన్నుండి చూడగలిగితే సంతోషిస్తాం న్యాయాన్ని కాపాడితే గౌరవిస్తాం చట్టాలని తయారు చేయాల్సినటువంటి సభలో చట్ట సభ్యులకు అవమానం కలగకుండా గౌరవ శాసనసభ అధిపతి గారు కాపాడతారని మేము కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి మీరు రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఇట్లాంటి పనులు చేయడం అనేది మీ అనుభవానికి తగదు మీరు చేస్తున్నటువంటి పనులు భారత ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థకి మచ్చదేస్తాయని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ సభ్యుల మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ఉందో దాని వెంటనే రివోక్ చేయాలని నిన్న జరిగినటువంటి పొరపాటుని రాష్ట్ర శాసనసభ సరిదిద్దుకోవాలని సరిదిద్దుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు మహిళా మంత్రులు ఉండరు ఈ రాష్ట్రంలో 6 సంవత్సరాల ఆడపిల్ల మీద కూడా అత్యాచారం జరుగుతుంది ఏడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారి నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ గౌరవ ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 300 కిలోమీటర్ల దూరం ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి లాడ్జింగ్లలో పెట్టి రేపు చేస్తారు ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం షీటింగ్లు ఉండే మహిళా మంత్రులు ఉండరు మహిళల గౌరవం ఉండదు ముక్కు పచ్చదారు 5 ఏళ్ల పిల్లల మీద 6 ఏళ్ల పిల్లల మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోరు ఈ పరిస్థితి రాకుండా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ మీరు ఖర్చు పెట్టిన 1000 కోట్లు మీరు పెట్టిన 2 లక్షల సీసీటీవీలు మా అక్కలను అన్నదమ్ములు అందరినీ కాపాడతారు ఉపయోగపడాలని మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మాతృమూర్తుల్ని రక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉద్దేశించి భారత రాజ్యాంగానికి రిప్రజెంటేటివ్ గా భారత రాష్ట్రపతికి రిప్రజెంటేటివ్ గా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలకి వినోదకాలకు చేస్తున్నటువంటి ఈ పనులన్నింటినీ భారత రాష్ట్రపతి గారికి తెలియజేస్తా మాకంటే పై అధికారులతో చర్చిస్తా అటార్నీ జనరల్ గారితో కూడా చర్చిస్తా పూర్తి స్థాయిలో న్యాయ సమీక్ష చేసిన తర్వాత భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పాలి థ్యాంక్ యూ